కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు వైసీపీ పార్టీ కండువా వేసి తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తలతో కలిసి గ్రామాలలో బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారే తప్ప స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ గెలవలేదన్నారు. 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాజకీయాలకు సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ప్రధానంగా వైసీపీ పార్టీ బరి తెగించి స్థానిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను తమ పార్టీ కండువాలు వేసి గెలిచినట్లు ప్రకటించుకుంటున్నారన్నారు. 1994 పంచాయతీరాజ్ చట్టం కింద ఇది విరుద్దమైనప్పటికీ ఎన్నికల కమిషనర్ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన అన్నారు. వీరందరినీ కూడా తక్షణమే రద్దు చేస్తారా లేక ఎన్నికల కమిషన్ మాటలకే పరిమితమవుతుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పార్థసారథి, జిల్లా అధ్యక్షులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమ పథకాలు తొలగిస్తామనేటువంటి మాటలతోటి మాత్రం మీరు ఎన్నికలు గెలుస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పంచాయతీ ఎన్నికలు గెలుస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తల నేతలు బెదిరింపులతోటి గెలుస్తున్నారు తప్ప స్వచ్ఛంద గెలుపు కాదు. అదే సందర్భంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా పంచాయతీ సర్పంచు రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్నికలు ఉంటాయి. మరి ఏదో బరితెగించి ప్రధానమైన పార్టీలు మేము ఇన్ని సీట్లు గెలిచామని, ఒకరంటే ఇన్ని సీట్లు గెలిచాము, వెబ్సైట్లో పెట్టామని చెప్పి పంచాయతీ సర్పంచులు గెలిచిన వ్యక్తులకు మెడలో కండువా వేసి వీళ్ళు మా పార్టీ అభ్యర్థులు అని చెప్పి ప్రకటిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెబ్సైట్లో పెట్టారు. నేను ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నా, 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము పంచాయతీ సర్పంచులు ఎవరు కూడా రాజకీయ పార్టీ యొక్క అభ్యర్థులు కారు. మరి వీళ్ళందరూ కూడా ఎన్నికల సంఘము, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తక్షణ వీళ్ళందరినీ కూడా ఎన్నికలు రద్దు చేస్తారా, ఎన్నికల కమిషనర్ మాటలకే పరిమితం అవుతాడా, ఈరోజు రాష్ట్ర ప్రజలకు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ జెండాలు కానీ, పార్టీ కండువాలు కానీ, లేదా పార్టీ సింబల్ మీద జరిగిన ఎన్నికలను గెలిచిన వెంటనే ఈ పంచాయతీ అభ్యర్థులందరూ సర్పంచులు, మా పార్టీ సర్పంచులు అని చెప్పి ప్రకటించినటువంటి అధికార పార్టీ ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రజలకు? అంటే చట్టము అధికార పార్టీకి చుట్టంగా మారిపోయిందని నేను అడుగుతాను. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం చర్యలు తీసుకుంటారో, ఒకవేళ ఈ పంచాయతీ అభ్యర్థులకు సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి చర్యలు తీసుకోకపోతే, వాళ్ళని అనర్హులుగా ప్రకటించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కూడా న్యాయపరమైన ఆలోచనలు చేయాల్సి ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ప్రజాస్వామ్యానికి ఇది అవమానకరం. పంచాయతీల్లో స్వతంత్రంగా గెలిచినటువంటి వ్యక్తులు, రాజకీయ పార్టీ గుర్తింపు పెట్టిన వ్యక్తులు మాత్రం ప్రచారం చేసుకోవడం అనేది తిప్పి చేయడం, ఎందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టలేదో సమాధానం చెప్పాలి.